జాగ్రత్త గమనించండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు భయంకరమైన అనుభూతులు కలిగి ఉన్నాం మనం అవునా కాదా మన ప్రియులు చాలామంది వెళ్ళిపోయారు మన ఊరి వారు చాలామంది వెళ్ళిపోయారు ధనవంతులు వెళ్ళిపోయారు నాయకులు వెళ్ళిపోయారు చదువుకున్న వాళ్ళు సంపన్నులు ఎందరో కాలం చెల్లించేశారు జాగ్రత్త వినండి ఈరోజు బ్రతుకున్నాం మనం ఈరోజు బ్రతుకున్నామంటే ఇది దేవుని కృప సో కాబట్టి ఈ సంవత్సరం క్రిస్మస్కి గ్రాండ్ క్రిస్మస్ మెగా క్రిస్మస్ కాదండి కృతజ్ఞత క్రిస్మస్ అని పెట్టుకుందాం అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన కృప లేకపోతే ఈరోజు పప్పలేం వండుకుంటాం క్రిస్మస్ అని చెప్పి వీళ్ళందరూ బోల్డ్ అని ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లు చేసి మనం అందరూ భుజించాలి సరదాగా ఇవన్నీ మాట మాట చెప్పుకోవాలి మంచి వాక్యం వినాలి ఇవన్నీ జరగాలంటే దేవుని కృప అందుకు కృతజ్ఞత క్రిస్మస్ ఇది చెప్పండి వెరీ గుడ్ సో కాబట్టి వైజాగపట్నం నుంచి ఇంతమంది ఎందుకు వచ్చారు ఈ లోకల్గా ఎంతమంది సంఘ సభ్యులు ఎందుకు వచ్చారు దైవజనులు ఇరువురు ఎందుకు వచ్చారు ఇదంతా ఎందుకు అని ఆలోచిస్తే పౌలు గారు ఒక దగ్గర రోమిల్కి రాసిన పత్రికలు ఉంటుంది తీయద్దు కానీ వాక్యం నేను చెప్పను మొదటి పద్నాలుగులో ఉంటుంది ఏమనంటే నేను గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి యూదులకును యూదులకు దాని తర్వాత ఒక అద్భుతమైన పదం ఉంటుందండి జ్ఞానులకు మూడులకు ఎవరికండి జ్ఞానులకు మూడులకు కూడా నేను రుణస్థుడిని దేవునికి స్తోత్రం ఎందుకు రుణస్థుడు అంట ఎందుకంటే ఈ అల్లినగరంలో జ్ఞానులు ఉన్నారు మూడులు ఉన్నారు ఏమండి గ్రీసు దేశస్తులు అంటే అన్యులు ఉన్నారు ఇంకా దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నారు నమ్ముకోలేని వారు ఉన్నారు వీళ్ళందరికీ విశాఖపట్నం నుంచి వచ్చిన సంఘము అలాగే స్థానిక సంఘము రుణపడి ఉన్నాము చెప్పండి దేవునికి స్తోత్రం ఎందుకు రుణపడున్నాం అంటే మా పక్కింట్లో అక్కలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం వాళ్ళకి సువార్త అందించడం కొరకు బ్రతికున్నావు దేవునికి స్తోత్రం చెప్పు నేనైతే అదే అనుకుంటున్నాను మా తమ్ముడు కోసం నేను బ్రతుకున్నాను నేను కరోనాలో చచ్చిపోకుండా ఎందుకున్నాను తెలుసే మా తమ్ముడితో ఈరోజు నేను మాట్లాడ్డాను గట్టిగా చెప్పాలి కొట్టాను థ్యాంక్ యూ బ్రదర్ నా ఏసై నన్ను ఎందుకు బతికించి ఉంచాడంటే నీకు సువార్ చెప్పడానికి బ్రదర్ మిమ్మని బట్టి నేను రుణపాటు ఉన్నాను పౌల్ గారు అదే చెప్తున్నారు ఆ యొక్క ప్రాంతంలో యూదులు కావచ్చు గ్రీస్ దేశస్తులు కావచ్చు అన్యులు కావచ్చు మూడులు కావచ్చు మూడులు అంటే మళ్ళీ ఇంకెవరు ఇప్పుడు సువార్ చేస్తుంటే ఎవడో ఒక ఆయన వస్తాడు గుర్రవెక్కాడు గుర్రవెక్క ఇక్కడ ఏడు జరుగుతుంది ఇక్కడ నాకు తెలియకుండా నా ఏరియాలో ఏట్ వస్తాడు అవునా అడ్డగించే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకు కూడా ఏసయకు సువార్త చెప్పి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయడానికి మనం బతుకున్నాం ఇక్కడ దేవునికి స్తోత్రం అడ్డగించే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి మనం మనం రుణస్థులం అందుకే ఇది ఏం క్రిస్మస్ ఇది సో కృతజ్ఞత క్రిస్మస్ అనే మనసులో పెట్టుకోండి మనము వీళ్ళందరి కొరకు రుణపడు ఉన్నామని మర్చిపోకండి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వేదో సభ చేసేయడానికి రాలేదు మనం వారికి దాసులం అంటాం మనం ఎవరేమండి మేము మీకు దాసులు ఏంటి దాసులు అంటే అర్థమవుతుంది సార్ ఊడుగన్ చేయడానికి వచ్చాం దేవునికి స్తోత్రం చెప్పండి మరి ఊరు కాని ఊరి నుంచి బ్రదర్ వచ్చి ఉంటారు ఇక్కడికి ఫాస్ట్ గారు ఎందుకు వచ్చారు సార్ మీరు ఇక్కడికి ఈ ఊరికి దాసులు మీరు దాసులు అంటే ఊడుగన్ చేయాలి నేను అంటాను సంఘంలో సంఘస్తులకి అందరికంటాను నేను నేను ముప్పై ఒకటో తారీఖు రాత్రి ప్రతి ఒక్కరి పాదాలు కడిగేటప్పుడు అంటాను మేము ఊడుగన చేయడానికే మేము ఉన్నాం ఏసై మాకు అన్నం పెడుతున్నాడు ఇలాంటి అనేక కుటుంబాలను కట్టడానికి మేము మీ యొక్క కృప వలన మీ వలన మీ వలన బతుకుతున్నాం మేము దేవునికి స్తోత్రం సో ఇక్కడ దైవజనులు ఎవరు ఉన్నారంటే దైవజన గొప్ప వ్యక్తులేం కాదు మేము ఎవరం కాదు గొప్పం కాదు మేము కొనుగోసార్లు మా డాబ్ చూపిస్తుంటాం కొనుగోలు గంభీరంగా మాట్లాడేసి మాలో ఏమీ లేదు దేవునికి స్తోత్రం చెప్పండి మేము కేవలము దాసులము మాటుకే మేము కేవలం ఊడుగుని చేయడానికే ఉన్నాం ఇక్కడ మేము కేవలం రుణస్థులం అందుకే మీ ఊరొచ్చాం అమలారా ఏసఐని తెలుసుకోండి మా శ్రమ వృధా కాదని మాకు నమ్మకం మీరు అడగండి ఏసై మిమ్మల్ని దర్శిస్తాడు మీరు ప్రార్థించండి ఏసఐ మీకు పలుకుతాడు నా ఏసఐ నాకు పలికాడు నువ్వు పిలిచిన తర్వాత పలకపోతే ఇంకెప్పుడు అడగ దేవునికి స్తోత్రం ఎందుకంటే నాకు నమ్మకం ఆయన సజీవుడు పిలిస్తే పలికే దేవుడు దేవునికి స్తోత్రం హెల్లుయా